ఈ స్టోరీ చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉండబోతుంది దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు వివరంగా అర్థం చేసుకోగలరు ఈ వీడియోలో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే ఓ వృద్ధుడి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనని మీకు అర్థమయ్యే విధంగా మలిచి చెప్పడం జరిగింది ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి దయచేసి ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి ఎంతో కష్టపడుతున్నాం మీ సపోర్టుగా జస్ట్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు మన లోని రియల్ లైఫ్ స్టోరీస్ కు సంబంధించిన వీడియోస్ ని ఇంకా చూడని వారంటే ఓసారి అన్ని చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం డెబ్బై ఏళ్ల వృద్ధుడు ఆయన పేరు అబ్దుల్ రెహ్మాన్ శ్రీనగర్ లోని బోహ్రి కడల్ ప్రాంతంలో రోడ్డు పక్కన చెన్న అంటే వేరుశెనగలు పుట్నాలు వంటి పప్పులతో చేసిన తినుబండారాలు అమ్ముతూ అదే ప్రాంతంలో చిన్న గుడిసెలో ఒంటరిగా నివసిస్తున్నాడు అయితే ఆ రోడ్డుపై కూర్చొని రోజంతా అమ్మితే ఆ వృద్ధుడికి మిగిలేది వందో నూట యాభయో అంతే ఆ చిన్న వ్యాపారంతోనే తన కడుపు నింపుకోవాలి గత ఇరవై ఏళ్లుగా ఒక్కడే ఉంటున్నాడు ఆ వృద్ధుడు ఏకాకి కావటం వల్ల తనకు ఎప్పుడూ ఒక భయముండేది ఆ వృద్ధుడు చనిపోయాక తన అంత్యక్రియలు ఎవరు చేస్తారు అని ఏ మనిషైనా అంత డబ్బు సంపాదించినా అడుక్కుని తిని బతికినా ఎలాంటి జీవితం అనుభవించినా కోరుకునేది ఒక్కటే మరణం మంచిగా జరగాలి అంత్యక్రియలు గొప్పగా ఉండాలి అంతెందుకు మన తాతలు ముత్తాతలు బ్రతుకున్నప్పుడే మనల్ని కూడా ఇదే కోరిక కోరుకుంటారు నా అంత్యక్రియలైతే బాగా చెయ్యండి అని అయితే అబ్దుల్ రహ్మాన్ ముస్లిం అవటం వల్ల ఇస్లాం ఆచారం ప్రకారం అంత్యక్రియలు ఖచ్చితంగా జరగాలి సమాధిని కూడా కట్టాలి సమాధి దానివల్ల వారెప్పటికీ తన వాళ్ల మధ్యే ఉన్నామనే భావాన్ని కలిగిస్తుంది అని ఇస్లాం మత నమ్మకం అందువల్ల డెబ్బై ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్ యాభై ఏళ్ల వయసు నుండే తాను మరణించిన తర్వాత అంత్యక్రియలకు డబ్బు కావాలని ఇరవై ఏళ్లుగా విరామం లేకుండా కష్టపడుతూ ప్రతిరోజు పైసా పైసా కూడబెట్టుకోవటం మొదలుపెట్టాడు అలా పైసా పైసా పోగు చేసుకుంటూ పొద్దున తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు పన్నెండు గంటలు కష్టపడేవాడు ఆ వృద్ధుడు అయితే ఒకరోజు లాగే రాత్రి తొమ్మిది గంటల తర్వాత తాను సామాన్నంతా కట్టుకొని అతను గుడిసుకెళ్లాడు ఆ తాత తలుపు దగ్గరికెళ్లగానే గుడిసెకు ఉన్న ఆ తలుపు రెక్క ఒకటి విరిగిపోయి తలుపు తెరిచి ఉంది ఒక్కసారిగా ఆ తాత గుండె బద్దలైపోయింది కాళ్ళు చేతులు వణిగిపోయాయి నెత్తిపై ఉన్న ఆ చెన్నా మూట కింద పెట్టి లోపలికి వెళ్లి చూశాడు ఏదైతే జరగకూడదనుకున్నాడో అదే జరిగిపోయింది ఎవరో నలుగురు దొంగలు ఆ తాత ఇరవై ఏళ్లుగా కష్టపడి తన అంత్యక్రియల కోసం పోగు చేసి దాచుకున్న సొమ్మును దోచుకెళ్లటానికి ఇంట్లో చొరబడ్డారు ఆ తాతకి ఏం చేయాలో అర్థం కాలేదు అందులోనూ చీకటి పడిపోయింది దాదాపు పది అవుతుంది ఆ పక్కన ఉన్న ఒక కర్ర తీసుకుని ఆ దొంగలపైకి అరుస్తూ వెళ్లాడు అప్పటికీ ఆ డబ్బు తీసి జేబులో నింపుకుంటున్నారు ఆ దొంగలు తాత అరుపు వినగానే వెనక్కి తిరిగి చూసిన ఆ దొంగలు తాతపై దాడి చేసి విపరీతంగా కుట్టారు దాంతో స్పృహ కోల్పోయిన తాత తర్వాత స్పృహలో నుండి లేచి చూశాడు అంతా నిశ్శబ్దం గుడిసె గుడిసెంతా చిందరవందరగా ఉంది లేచి కుంటుకుంటూ బయటకు పరిగెత్తాడు ఎవ్వరూ లేరు కొంచెం దూరం వెళ్లి వీధిల్లో వెతికి చూశాడు ఎక్కడా ఎవరి జాడా లేదు తిరిగి గుడిసెకు వచ్చిన తాత జీవితం చివరి రోజుల్లో రోజుకు పన్నెండు గంటలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బు పోవటంతో ఆ తాత పడిన వేదన వర్ణనాతీతం ఆ రోజు రాత్రంతా ఇంట్లోనే కూర్చోని బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆరు గంటలకు ఇంట్లో నుండి బయలుదేరాడు ఏం చేయాలో తెలియక కనిపించిన ప్రతి ఒక్కరిని సహాయం చేయమని వేడుకున్నాడు అయ్యా నా ఇరవై ఏళ్లుగా నా అంత్యక్రియల కొరకు దాచుకున్న సొమ్మును ఎవరో దొంగలించారు దయచేసి నాకు సహాయం అయ్యా అంటూ కాళ్ళావేళ్లా పడ్డా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ తను రోజూ చెన్నా అమ్ముకునే చోటుకు వెళ్లాడు కళ్లల్లో నీరు కారుతూనే ఉంది ఏం చెయ్యాలో తెలియదు ఎవర్ని అడిగినా చీ పొమ్మంటున్నారు ఒంటిపై గాయాలు దొంగలతో పెనుగులాటలో మాసిన బట్టలు చూసి పిచ్చగాడిలా చూస్తున్నారు ఆ అవమానం ఈ డబ్బుపైన దానికంటే ఎక్కువగా బాధించింది ఆ తాత బాధ రెట్టింపైంది డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఎవ్వరిపై ఆధారపడకుండా తన కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న ఆ తాత భరించలేకపోయాడు ఆలోపే ఆ తాత దగ్గర తరచుగా వేరుశనగలు కొనుక్కొల్లే ఓ ఇరవై ఐదేళ్ల కుర్రాడు వచ్చి ఏంటి తాత ఈరోజు చెన్నా తేలేదా ఇంత పొద్దున్నే ఖాళీగా వచ్చావేంటి అంటూ దగ్గరకొచ్చాడు కాని ఆ తాత మాత్రం సైలెంట్ గా తల కిందకేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడువు అంటూ దగ్గరకొచ్చిన ఆ కుర్రాడు తాత కళ్లల్లో నీళ్లు చూసి కంగారు పట్టాడు ఏం జరిగిందని అడిగాడు ఆ కుర్రాడు జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించి చెప్పగానే ఆ కుర్రాడి కళ్లల్లో నీళ్లు లేదు ప్రతిరోజు జాలీగా ఉంటూ వచ్చిపోయే వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి ఆ తాత దుస్థితికి ఆ కుర్రాడు గుండె బరివెక్కిపోయింది ఆ తాత కన్నీళ్లు తుడిచి అక్కడి నుండి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు ఆ స్థానిక స్టేషన్ సీనియర్ ఎస్పీ సందీప్ చౌదరిని కలిశారు ఆ తాత మరియు కుర్రాడు సందీప్ చౌదరిని చూడగానే ఆయన మీద పడి తన బాధను ఆయన పడిన కష్టాన్ని మొత్తం చెప్పేశాడు ఆ తాత ఆ తాత అలా చెబుతూ ఉంటే అలా ఎస్పీ సందీప్ చౌదరి గుండె వేగం పెరుగుతూ ఉంది ఆ ఉద్వేగం భరించలేక కళ్లల్లో నుండి కన్నీరు బయటకు రావటం మొదలుపెట్టింది స్టేషన్లో ఉన్న అధికారులందరూ ఆ తాత మాటల్ని వింటూనే ఉన్నారు అందరి కళ్లల్లో నీరు ఆఖరికి సెల్లో ఉన్న ఖైదీలు కూడా కన్నీరు పెట్టుకున్నారంటే ఆ తాత ఎంత బాధతో చెప్పి ఉంటాడో ఊహించుకోండి వినడానికి సినిమాటిక్గా ఉన్నా పోలీసులైనా సామాన్యులైనా ఎవరైనా అందరి ఎమోషన్ మాత్రం ఒక్కటే కదా దాంతో వెంటనే ఆయన కంప్లైంట్ ఫైల్ చేసుకుని ఆ దొంగలని ఎలాగైనా పట్టుకుని పది రోజుల్లో మీ డబ్బు మీకు పైసాతో సహా అప్పగిస్తా అని మాటిచ్చి కడుపు నిండా అన్నం పెట్టించాడు ఎస్పీ సందీప్ చౌదరి అయితే ఆ తాత అన్నం తింటున్న క్యాబులో తన డ్రైవర్ని పంపించి లక్ష రూపాయలు తెప్పించి అన్నం తిన్నాక ఆ తాత చేతిలో పెట్టాడు అది చూసిన ఆ తాత అయ్యా నాకు మీ డబ్బులొద్దయ్యా నా డబ్బులు ఎలాగైనా నాకు వచ్చేలా చెయ్యండి అయ్యా అంటూ తిరిగివ్వబోతుంటే మీకు డబ్బులిచ్చింది దానంగా అనుకోకండి మీ కొడుకు ఇచ్చాడనుకోని తీసుకోండి అని చెప్పారు సందీప్ చౌదరి దాంతో మారు మాట్లాడకుండా డబ్బులు తీసుకున్న పెద్దాయనను చిరునవ్వుతో హత్తుకుని తన గుడిసె దగ్గర స్వయంగా తానే వెళ్లి దిగపెట్టి వచ్చారు ఎస్పీ సందీప్ చౌదరి ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీనగర్లో నిజంగా జరిగిన సంఘటన ఈ సంఘటనను ఎస్పీ సందీప్ చౌదరి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో శ్రీనగర్ పోలీసుల మానవత్వం మంచితనం తెలుసుకున్న జనాల నుండి శ్రీనగర్ పోలీసులు ప్రశంసలు అందుకున్నారు అయితే ఎస్పీ సందీప్ చౌదరి మాత్రం ప్రశంసల కోసం ఆ పని చేయలేదు ఆ తాత పోలీసులపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి చూశారు ఎవరూ లేని ఆ తాతను ఓ కొడుకులా ఆదరించారు కన్నవాళ్లే తల్లిదండ్రులను కడతీర్చే ఈ రోజుల్లో సందీప్ చౌదరి లాంటి వాళ్లు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తులు పోలీసు అధికారి అయి ఉండటం కూడా సమస్త పోలీసులపై గౌరవం పెరగటానికి కారణమవుతుంది అలాగే పోలీసుల్లో అందరూ మంచివాళ్లే ఉంటారని గ్యారంటీ లేదు అవినీతి అక్రమాలు చేసేవాళ్లు కూడా ఉన్నారు ఏదైతేనేం ఆ తాత మాత్రం తన అంత్యక్రియలకు దాచిపెట్టుకున్న లక్ష రూపాయల సొమ్ము పోయినా కూడా ఇప్పుడు మళ్లీ తన దగ్గర ఇంకో లక్ష రూపాయలు ఉన్నాయి అది చాలు ఆ తాత ప్రస్తుతం సంతోషంగా జీవించటానికి మరి ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వెంటనే